సేవ్పూరీ శాండ్విచ్టా మరి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి నోట్ చేసుకుందాం. సేవ్పూరీ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు సన్నకార పూస ఒక కప్పు, బ్రెడ్ స్లైసులు నాలుగు, కారం తగినంత, ఉప్పు తగినంత, పాపడీలు నాలుగు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, నిమ్మరసం ఒక టీ స్పూన్, బంగాళదుంపలు రెండు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, చాట్ మసాలా ఒక టీ స్పూన్, గ్రీన్ చట్నీ కొద్దిగా, వెన్న మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, సో మొదలు పెడదాం అండి. ఓకేనండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెది పెట్టుకోవాలండి. సో ఇది మనకు బేస్ లా వస్తుంది. ఓకే. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా అండి. ఆ చాట్ గుమగుమ తెలిసిపోతుంది నాకు. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం, సో ఉప్పు కారాలు అన్నీ బాగా కలవాలి మసాలా. అవునండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసి, సో బ్రెడ్ స్లైసెస్కి గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఇది ముందు అప్లై చేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం నిమ్మరసం, కొంచెం నిమ్మరసం, ఉప్పు నిమ్మరసం, ఉప్పు నిమ్మరసం. సో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఓకే. సో దీనిపైన ఆలు, కొంచెం వడపావ్ స్టైల్లో ఉంది కదా ఇది, అంటే కొంచెం మనకు పాపడి అవన్నీ కూడా వస్తాయండి దీంట్లో. స్టవ్ ఆన్ చేయాలా అండి? ఆన్ చేసుకుందాం. సో వీటిపైన చిన్న పొడి అండి, పాపడి అనుకుంటాం కదా. కారపూస, సేవ్. ఇంట్రెస్టింగ్. సో దీంతో క్లోజ్ చేసుకుంటాం అండి. దీనికి ఏం రాయం మళ్ళీ, గ్రీన్ చట్నీ అది అక్కర్లేదు, అక్కర్లేదు. సో ఇది మనం వేయించుకుంటాం పెనం పిన, లేదా గ్రిల్ అయినా చేసుకోవచ్చు. గ్రిల్ అయినా చేసుకోవచ్చు. సో దాంట్లో పెట్టే ముందు ఇలా బోర్డ్ పైన కానీ ఏదైనా పెద్ద ప్లేట్లో అడ్జస్ట్ ఉంది కదండి చివర్లా. ఎస్. వావ్. లోపల ఉన్న ఫిల్లింగ్ అంటుకునేలా సైడ్లో, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా వదలండి. అవునవునవును. ఓకే. సేవ్ అంతా కూడా మనకు అలా సైడ్లోకి వచ్చేస్తుంది. పైన ఇక్కడ కొంచెం రాసేసుకుంటూ టర్న్ చేసుకున్నప్పుడు అటు కూడా బాగా వేగుతుందండి. బాగుంది ఐడియా. సో రెండు వైపులు బాగా మనం వేయించేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు శాండ్విచ్. ఇలాంటివన్నీ చక్కగా, అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ లాంటి ఫుడ్ మన ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా ఇలాంటి. సో జనరల్ ఏంటంటే మనకి ఈ చాట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ముంబై ఆ సైడ్లో బాగా స్ట్రీట్ ఫుడ్స్ ఫేమస్. సో ఇది కూడా అటువైపు చేస్తూ ఉంటారు. సో అటువైపు కూడా వేయకపోతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, సర్వ్ చేసేసుకున్నాం. టాడా. ఇది ఒక హోల్సమ్ స్నాక్ కదా, అంటే గబుక్కున ఆకలేసినప్పుడు ఇలా చేసేసి ఇచ్చేస్తే ఫినిష్. ఎస్. ఆకలి తీరిపోతుంది. సో వేడివేడిగా సేవ్ పూరి శాండ్విచ్ రెడీ అండి. బ్యూటిఫుల్ సేవ్ పూరి శాండ్విచ్ రెడీ. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని, మరోసారి చూసేద్దాం. సేవ్ పూరి శాండ్విచ్ తయారీ విధానం. ముందుగా బంగాళదుంపల్ని ఉడకపెట్టి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్కి గ్రీన్ చట్నీ రాసి బంగాళదుంప మిశ్రమాన్ని
సమంగా పర్చాలి దీనిపై పాపడి సన్నకార పూస వేసి పై నుండి మరో బ్రెడ్ స్లైస్ ని ఉంచాలి ఆపై పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి అంటే సేవ్ పూరి శాండ్విచ్ రెడీ